धनुर्मासं సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని జగన్మోహిని అవతారంలో అలంకరించామని ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రత్యేకత ఈ దేవస్థానదేనని ఆలయ కమిటీ వారు అన్నారు. ధనుర్మాసం పురస్కరించుకుని వైష్ణవ దేవాలయంలో స్వామివారిని దశ అవతారాల్లో అలంకరిస్తారు. మూడు రోజులకు ఒక అవతారంగా స్వామి భక్తులకు దర్శనమిస్తారు. అందులో భాగంగా గాంధీనగర్ అంజయ్ కాలనీలో వెలసిన వెంకటేశ్వర స్వామి ద్రోమూర్తిని జగన్మోహిని అవతారంలో దేవస్థాన ప్రధాన అర్చకులు రేజటి గోపాలాచార్యులు అలంకరించారు. శనివారం నూతన సంవత్సరం సందర్భంగా దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. సైడ్ గాలా ఉంది రైట్ అరవా అరవై శ్రీ వెంకటేశాయ గాంధీనగరం అంజయ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభించిన తర్వాత ఈ రోజు విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. దశావతార అలంకారాలు స్వామికి మూలమూర్తికి అలంకారం చేయడం ఇక్కడ విశేషం. ఈ విశేషంలో అలంకారాలైనటువంటి విశేష అలంకారమైనటువంటి జగన్మోహిని అవతారం ఈ రోజు శ్రీయప్పది వెంకటేశ్వర స్వామికి అలంకారం చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి శ్రీమన్ నారాయణ మూర్తి వారు ఎత్తినటువంటి 22 అవతార ఘట్టాలలో అతి ప్రాచీనమైనటువంటిది ముఖ్యమైనటువంటి జగన్మోహిని అవతారం. క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఈ అవతారాన్ని ఎత్తిందని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. పురాణాల్లో తెలియజేసినట్టుగా శ్రీమన్ నారాయణ మూర్తి వారు జగన్మోహిని అవతారాన్ని దాల్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టినట్టుగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. ఇలాంటి అవతారము మన దేశంలోనే మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అలంకారం చేయడం జరుగుతుంది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మలయప్ప స్వామికి అంటే ఉత్సవ విగ్రహానికి మాత్రమే అలంకారం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మన దేవస్థానంలో మాత్రం ధ్రువమూర్తికి లోపల ఉన్నటువంటి మూలమూర్తికి అలంకారం చేయడం చాలా విశేషమైనటువంటిది. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. కాకపోయినా మనం ప్రతి సంవత్సరం మూలమూర్తికి అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. నిన్నటి నుంచి 3 రోజుల పాటు మూలమూర్తికి ఈ జగన్మోహిని అవతారం అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు విశేషమైనటువంటి రోజు. ఆంగ్ల సంవత్సరాది కూడా కలిసి రావడము, అది కూడా శనివారం పడడము, స్వామి మూలమూర్తి జగన్మోహిని అవతారంలో అలంకరించుకోవడము ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటిది గనక అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సాయంకాలము వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ విష్ణుమూర్తి గారిచే అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. రేపటితో ఈ జగన్మోహిని అవతారం అవుతుంది. తదుపరి శ్రీయప్పది వెంకటేశ్వర స్వామి రామావతారంలో అలంకరించుకుని ఉంటారు. ఈ 10 రోజులు జరిగేటువంటి దశావతార అలంకారాలని భక్తులందరూ దర్శించి తరిస్తున్నారు. ఇంకా విశేషంగా భక్తులందరూ కూడా దర్శించి తరించాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ.